రైల్వే సంస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా గోడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కాలేశా మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 మంది బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆర్ఎస్ఎస్ అజెండాను ప్రధానమంత్రి అమలు చేస్తున్నారని ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్న రైల్వే సంస్థను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సివిఆర్ కుమార్ పోలయ్య మన్ని రాబట్ జావలుల్లా బివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ ఫారం చేస్తామని ఆయన అగ్రిమెంట్ తోనే కేవలం భారతదేశంలో సంపన్నులు 5 మందితో అగ్రిమెంట్ చేసుకొని పార్టీ ఫండ్ గా వేల కోట్ల రూపాయలు వసూళ్లు చేసుకొని ఆ రకంగా ఎన్నికల్లో గెలవడం జరిగింది. జరిగిన తర్వాత నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రెండేళ్లు దాటిపోతున్నప్పటికీ అనేక ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా ఈరోజు బ్యాంకులు కూడా ఈరోజు బ్యాంకింగ్ రంగంలో కూడా ఉన్న ఎంప్లాయీస్ అన్ని బ్యాంకులు ఈరోజు రేపు సమ్మె చేస్తున్నారు. అట్లే ఇశాఖ ఉక్కోళ్ళు సమ్మె చేస్తున్నారు, టెలికాం వాళ్ళు సమ్మె చేస్తున్నారు, ఎల్ఐసి వాళ్ళు సమ్మె చేస్తున్నారు. అదేవిధంగా రైతులు ఢిల్లీలో చలి తట్టుకోలేక 52 మంది మరణించి ఈ రోజుకి 150 రోజులు అవుతున్నప్పటికీ అక్కడక్కడ సమ్మె చేస్తున్నారు. ఇట భారతదేశం మొత్తం సమ్మెలో దిగిపోయి ఈరోజు ప్రజలు ఆందోళనగా ఉన్నారు. పరిస్థితులు వచ్చినప్పటికీ భారతదేశంలో మోడీ వచ్చిన తర్వాత ఆర్ఎస్ నిబంధనల ఆర్ఎస్ అజెండాని ఇంప్లిమెంట్ చేసేదానికే మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ అజెండాను కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే ఇమ్మీడియట్గా మోడీ గారిని దించేస్తారు. అందుకనే ఆర్ఎస్ఎస్ అజెండానే ఈరోజు ముందుకు తీసుకొని వచ్చి ప్రైవేట్ పరం చేసేదానికి ముందుకొచ్చున్నారు. దీనికి ప్రజలు, కార్మికులు, ఉద్యోగస్తులు, అనేక సమస్యలు కూడా రైల్వే ఈరోజు ప్రపంచంలోనే ప్రభుత్వ సంస్థ ఉన్నది ఒక్కటే ఒకటి భారతదేశంలోని. అలాంటి సమస్యను కూడా ఈరోజు ప్రైవేట్ ఫారం చేసి ఈరోజు ఆ పరిస్థితిని కూడా లేకుండా సామాన్యులు కూడా ప్రయాణాలు చేసే అందుబాటులో లేకుండా బస్సుకు పోవాలంటే 70 రూపాయలు 60 రూపాయలు, నెల్లూరుకు పోవాలంటే ట్రైన్లో 10 రూపాయలు. ఇలాంటి వసతులు పేదోళ్ళకు కల్పించినప్పటికీ ఈరోజు మోడీ గారు వచ్చి అది కూడా అందుబాటులో లేకుండా